हेलो अंडी, इदैते सैटरडे मॉर्निंग अन्नमाट पिल्ललकी लंच बॉक्स लोकैते ई रोजु नेनु आलू फ्राई चेस्तुन्नानु। वाळ्ळु एक्कुवगा एग् रैस गानी आलू फ्राई गानी पप्पु गानी बेंडकाय दोंडकाय फ्राई गानी तिंटारु। इंका अंतकु मिंचि वेरे ए चेसिना कूडा तिनरंडी। सो अंदुकोसम 2 डेस్ कोसारी इला आलू फ्राई गानी एग् रैस गानी कंपल్సరీగా ఉంటుందన్నమాట। పిల్లలిద్దరు కూడా స్కూల్ కు వెళ్ళిపోయిన తర్వాత యదావిధిగా నేను ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది। అంటే గిన్నెలు బట్టలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను। రేపు సండే దీపావళి కాబట్టి పండుగ రోజు కాబట్టి నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటానండి। మేము ఉండేది రెండు గదిలే కాబట్టి కొంచెం మెరుగ్గా ఉంటుంది, సామాన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడి అక్కడ కొంచెం కొంచెం జరుపుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట। పైగా మనము ఏదా మామూలుగా కడగడానికి కుదరదండి, వాటర్ ఎలా అంటే అలా కొట్టి కడగడానికి కుదరదన్నమాట। సో అందుకోసం తుడిచేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని ఉన్న గిన్నెలన్నీ కూడా ఇలా చైర్ లో గాని లేదంటే దేని మీదన్న కొంచెం హైట్ ఉన్న వాటి మీద పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటాను। ప్రతిసారి కూడా నేను కొంచెం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటానండి। ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఉప్పు రాళ్ళు ఉప్పు అయినా పర్లేదు, మామూలు ఉప్పు అన్నమాట। రాళ్ళు ఉప్పు లేకపోతే మామూలు ఉప్పే వేసి చేస్తానన్నమాట। అలా చేస్తే ఏంటంటే ఈగలు అనేవి రాకుండా ఉంటాయంట। నేను ఎప్పటి నుంచో కూడా ఇలానే వేసి చేస్తానన్నమాట, లేదంటే కొంచెం ఫినాయిల్ వేసి క్లీన్ చేసుకుంటాను। ఫినాయిల్ వేస్తే మంచి స్మెల్ వస్తుందన్నమాట, సో అందుకోసం అప్పుడప్పుడు ఫినాయిల్ వేస్తాను। ఇంకా మావారైతే బ్లీచింగ్ వేసి కడగమంటారు। బ్లీచింగ్ వేస్తే ఏంటంటే తెల్లగా అయిపోతుందన్నమాట। నేనైతే ఎక్కువగా కూడా ఉప్పు కాని లేదంటే ఫినాయిల్ కాని వేసి కడుగుతాను। ఈ గదంతా కూడా నేను శుభ్రంగా తుడిచేశానండి। ఇదిగోండి కొన్ని గిన్నెలు అయితే ఇలా పెట్టేశాను కదా, ఇవన్నీ ఒక లోపల నాగది కూడా తుడిచేసిన తర్వాత అప్పుడు సర్దుకుంటానన్నమాట। ఒక గది అయితే తుడవడం కంప్లీట్ అయిపోయింది। ఇంకా ఈ గది ఉంది, ఈ గదిని శుభ్రంగా ఊడ్చేశానన్నమాట దాంతోపాటే। ఇప్పుడు దీన్ని కూడా తుడిచేసుకోవాలి। ఇదేంటంటే క్లీన్ చేసేటప్పుడు మంచం ఉంది కదా, మంచం కిందకి దూరి మరీ క్లీన్ చేసుకోవాలన్నమాట। ఆల్రెడీ నేను మంచం కిందకి దూరి క్లీన్ చేసేసానండి। మనం కడగాలన్నా కూడా మంచం కిందకి దూరి మరీ కడుక్కోవాల్సి ఉంటుందన్నమాట, ఎందుకంటే అక్కడి వరకు మన చేతిలో ఉన్నది మోప్ అనేది అక్కడి వరకు వెళ్ళదు। సో ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం చుట్టూ తిరిగి క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట చిన్న గది కాబట్టి। ఇంకా రెండు గదులు అయితే తుడిచేశానండి, తుడిచేసిన వెంటనే ఫ్యాన్ వేసుకుంటున్నాను అన్నమాట। ఫ్యాన్ వేస్తే మనకు తొందరగా పొడిగా అయిపోతుంది, తడంతా కూడా తొందరగా ఆరిపోతుంది అన్నమాట। ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మంచం మీద ఎలా వేశారంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా నేను సర్ది పెడుతూ ఉంటానన్నమాట। పిల్లలు అయితే ఇవి చిందర వందరంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు। ఇవేంటంటే వాడని బుక్స్ ఉంటాయి కదా అవన్నమాట, ఇక్కడ మంచం మీద పెట్టుకోమని నేను చెప్తే మంచం నిండా ఇలా పడేశారు। ఇంక ఇక్కడ అట్టపెట్టెలో ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా పొలానికి కొట్టే మందులండి, అంటే మొక్కజొన్న వరి ఉన్నాయి కదా వాటి కొట్టే మందులన్నీ కూడా తీసుకొచ్చి అట్టపెట్టెలో పెట్టి ఇక్కడ పెట్టేశారు। మొత్తానికైతే దీపావళి క్లీనింగ్ అయితే అయిపోయిందండి, గిన్నెలైతే నిన్నే తోమేసుకున్నానమాట। సో ఇంకిప్పుడే మా వారు వచ్చారు, తను టీ అడిగితే తనకు టీ పెట్టాను। తను మొక్కజొన్న తోటలో మందు వేయడానికి వెళ్ళారు, మార్నింగ్ నుంచి మందు వేసి ఇప్పుడే వచ్చారనమాట। ఫస్ట్ అయితే లంచ్ చేసి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ టీ తాగి వెళ్ళారనమాట। ఇంకా నేను తనకు పోసేసి నేను కూడా తాగుతున్నాను।
ఇక్కడైతే ఈరోజు ఇప్పుడే ముగ్గు వేసేసానన్నమాట ముగ్గు వేసి దీపాలు పెట్టాను ఓడోటం అయితే వెన్నెల ఊడ్చిందండి ఎప్పుడు కూడా మార్నింగే ఊడ్చి ముగ్గు పెడతాం కానీ ఈరోజు మాత్రం కొంచెం ఎర్లీగా ఈవినింగే ఊడ్చేసి ముగ్గు పెట్టేశామన్నమాట రేపు దీపావళి ఉంది కదా పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగ్ లేవగానే ఓడోటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది పైగా ఈరోజు దీపాలు కూడా పెట్టుకుంటారు కదా అందుకోసం ఇంకా ఊడ్చేసి ముగ్గు పెట్టిన తర్వాత దీపాలు అయితే వెలిగించాము తెచ్చువా జంట పాము కూడా తీసా కొద్దిగా జాలే ఎక్కువ సైబాల్ కూడా కొంచెం సైబాల్ నీ పిచ్చ సైబాల్ ఎవరు నాపారా మరి ఓవర్ గా మాట్లాడుతున్నా తీసి పా జల్దు ఆడదాన్ని తీసుకొని వచ్చును లే అది పా మా వెన్నెల జలు తగ్గించుకొని వచ్చింది ఇలా దుప్పటి తెచ్చుకోపు దుప్పటి తీసుకురాబ్బే ఆవిడంత బాగుండే వచ్చింది కదా ఇంత చలికాలం స్టార్ట్ అవుతుంది మరి పవర్ రావాలి పట్టుకోమ్మ ఆగండి మరి దానికి ఆ ఊపిరి ఆడాలిగా తెలిసి ఉంచితే ఇంకెట్ట పోద్ది అసలుకి ఆవిరి నీ మొహం నీకు కూడా మీరు జరుగు మరి సగం తీయాల్సింది ఇద్దరు కలిసి పట్టుకోండి నేనైతే మరి చాలాసేపు తాగింది అది ఆవిరి పోతుందే ముందు వెన్నెల కంటింది తర్వాత హేమ కంటించింది బావ్ అబ్బా వెన్నెల వల్ల అవట్ల ఇద్దరు కలిపి వేసుకోండి నాకు వస్తుంది ఆ పవర్ కళ్ళల్లో తెలుసా అమృతాంజని వేసి ఇంకా దానిలో ఆ పవర్ అంతా నాకు వస్తుంది అమృతాంజని అమృతాంజని ఇదైతే అమృతాంజని పండు ఉండలేనప్పుడు వెంటనే తీసేయండి ఊపిరి ఆడదు ఎక్కువసేపు తక్కువసేపు అని పోటీ ఏం అక్కర్లే ఎలాంటి చోట మరి ఆవిడ ఎక్కువగా కూడా పట్టకూడదు సరిపడబడితే చాలు ఊపిరి ఆడినట్టు అనిపిస్తే తీసేయటమే ముక్కు కారుతుందా అబ్బా ఎన్నెల్లా తెప్పలు తెప్పలుగా తీయాలి పాపం దగ్గర పెట్టుకోవే అది కారినప్పుడు ముక్కు తెలుసుకోవడానికి అబ్బా జలుబుకెళ్ళి నువ్వు తగిలినవా నువ్వు జలుబు వచ్చి నీకు తగిలిందా చెమట పోయాలి తెలుసా మొహానికి అప్పుడు జలుబు తగ్గిద్ది